సో ఓకే, ఇక్కడ నేను మిమ్మల్ని ఉద్దేశించో మీ ప్రభుత్వం ఉద్దేశించో మాట్లాడాను కాదు. ఇంత అన్యాయం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక హీరోకి అతను సినిమా మీద పగబట్టి చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకటో రెండో మాటలు తప్ప పెద్దవాళ్ళు ఎవరు ఒక్క మాట కూడా కళ్యాణ్ బాబు సపోర్ట్గా మాట్లాడలేకపోవటం నిజంగా చాలా దురదృష్టం. జస్ట్ ఇది కరెక్ట్ కాదు అని ఒక ట్వీట్ కానీ ఇది కరెక్ట్గా లేదు అని ఒక మాట కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఒకళ్ళిద్దరు చెప్పారు, అది పెద్దగా ఎవరికి తెలియలేదు. ఇక్కడ నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, చాలామంది హీరోస్ ఉన్నారు. మీ తోటి హీరో, మీ తోటి నిర్మాతలు, మీ తోటి డైరెక్టర్లు ఇది తప్పు అని చెప్పడానికి మీకు ఎందుకు ధైర్యం లేకుండా పోతుంది? చంపేస్తారా లేకపోతే మన జీవితాలు నాశనం చేసేస్తారా? మనం ఇలా భయపడితే సామాన్యమైన ప్రజలు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే ప్రజలు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు సార్? ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరోకి జరిగిన ఈ కక్ష సాధింపు చర్యలో ఒక హీరోకి జరుగుతున్న నష్టాన్ని కనీసం ఇది కరెక్ట్ కాదు అని చెప్పలేకపోవటం నిజంగా చాలా బాధగా ఉంది. అఫ్కోర్స్ స్టిల్ కళ్యాణ్ బాబు కానీ కళ్యాణ్ బాబుతో నాలాంటి వాడు కానీ మేము మీ యొక్క భయాన్ని, మీ యొక్క ఇన్సెక్యూరిటీని, మీ యొక్క బలహీనతని మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలం. మీరెవ్వరూ పవన్ కళ్యాణ్కి నిలబడాల్సిన అవసరం లేదు. బట్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో కళ్యాణ్ బాబు చెప్పిన మాట ఏదన్నా ఉంటే నా మీద తీర్చుకోండి, సినిమా ఇండస్ట్రీ మీద కాదు అన్నప్పుడు చాలా కరెక్ట్గా కళ్యాణ్ బాబు మీదే తీర్చుకుంటున్నారు వాళ్ళకున్న పగ. ఓ ప్రాబ్లం ఇండస్ట్రీ తరఫున మీరు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవటం చాలా దురదృష్టం. స్టిల్ వీ కెన్ అండర్స్టాండ్ యూ, ఇండస్ట్రీలో ప్రతివాదం చేసుకోగలం. అయితే ఒక మాట చెప్తున్నాను, ఇదే సమస్య అంటే ఇవాళ ఇంకొక విషయం చెప్పాలి. భీమల నాయక్ చాలా పెద్ద హిట్, మ్యాసివ్ హిట్ అయింది కాబట్టి ప్రజలు అవుట్ ఆఫ్ ది వేలో కళ్యాణ్ బాబు అభిమానులు కానీ జన సైనిక్స్ కానీ కళ్యాణ్ బాబుని అభిమానించే కోటాను కోట్ల మంది ప్రజలు కానీ ఈ సినిమాని ఆదరించారు కాబట్టి సరిపోయింది. అదే ఈ సినిమా దెబ్బతినుంటే యాక్చువల్ కళ్యాణ్ బాబు నష్టం వచ్చేది ఏం కాదు, నిర్మాత నాశనం అయిపోయేవాడు, డిస్ట్రిబ్యూటర్ నాశనం అయిపోయేవాడు, ఎగ్జిబ్యూటర్స్ నాశనం అయిపోయేవాళ్ళు. ఒక మంచి నిర్మాత సినిమా తీయకుండా వెనకైపోయి ఎంతోమందికి జీవనాధారం కావాల్సిన వాడు నాశనం అయిపోయేవాడు. అదృష్టం కొద్దీ సినిమా పెద్ద హిట్ అయింది. ఓకే, ఈ సినిమా హిట్ గురించి కానీ ఎంత గొప్పగా కలెక్ట్ చేస్తుంది, ఎంత పెద్ద హిట్ అయింది చెప్పడం లేదు. కానీ మీ అందరికీ, ఎస్పెషలీ మన ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ అందరికీ, ఒక సినిమా ఇండస్ట్రీ మనిషిగా మీ అందరికీ చెప్తున్నాను, మీ ఇండస్ట్రీలో మీకు కనుక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఏ ప్రభుత్వం ద్వారా వస్తే ఖచ్చితంగా మీకోసం మేము నిలబడతాం, మీకు మా సంపూర్ణ సహకారం అందిస్తాం. మీరు అందించకపోయినా పర్లేదు, మేమైతే భయపడం. సో మీలో ఎవరికైనా, ఏ హీరోకైనా, ఏ నిర్మాతకైనా, ఏ దర్శకుడికైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము, నేను కానీ ముఖ్యంగా మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కానీ మీకోసం మనస్ఫూర్తిగా నిలబడతాం, మీకోసం మా గళం నింపుతాం, మీకు మా సంపూర్ణమైనటువంటి సహకారం అందించడానికి ముందుగా ఉంటాం. మీరు మమ్మల్ని వదిలేసిన మా యొక్క సపోర్ట్, మా యొక్క సహకారం మీకు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ మై డియర్ ఫెలో ఫిల్మీ పీపుల్, థ్యాంక్ యూ వెరీ మచ్.